ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఆ దేవుడు కొలువున్న తిరుమల కొండపై పొద్దున్నే దర్శనం చేసుకొని అక్కడ బాలాజీ బస్టాండ్ అయితేనేమి ఇక్కడ అలిపిరిలో బస్టాండ్ సందర్శించి మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏపీఎస్ఆర్టీసీలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి ఒక్కరోజు పండుగ దినంగా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఏ రోజు కొత్త బస్సు చూసిన పాపాన పోలేదు రాష్ట్ర ప్రజలు. సుమారు 1400 బస్సులు ఆర్డర్ పెడితే ఇప్పటికే ఈ 2 నెలల్లోనే 400 చిలుకు బస్సులు రోడ్లపైకి వచ్చేసాయి. ఇంకా 1000 బస్సులు ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేసేదానికి అతి త్వరలోనే అన్ని డిపోల నుంచి బయటకు రావడం జరుగుతూ ఉంది. సోదరులారా, ఒకటి గమనించండి, ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. 2 నెలలైంది ప్రభుత్వం ఏర్పాటు చేసి చెప్పుకునేదానికి ఒకటి కాదు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. ముఖ్యంగా మైనస్లో ఉన్న రాష్ట్ర బడ్జెట్ను ఎవరైనా ముఖ్యమంత్రి అయితే పారిపోయే కాలాలు ఇవి. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎలక్షన్ల ముందు ఏ హామీలు ఇచ్చామో అవి తూచా తప్పకుండా ఒక్కొక్కటి ప్రజల కోసం చేరువ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఏవైతే చెప్పామో అవి సమకూరుస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఒకటోది, ఎక్కడ ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా సుమారు 65 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. 1వ విడత అయిపోయింది, 2వ విడత కూడా 4 రోజుల ముందు ఇచ్చాం. అలాగే ఎందరో మన కుటుంబాల్లో ఉన్న నిరుద్యోగులు ఉన్నారు, ముందు ప్రభుత్వాల్లో చాలీ చాలని జీతాలు ఇచ్చి 5000 రూపాయలు ఇచ్చి 30 రోజులు ఊడిగం చేయించుకుంటా ఆయన. మా ముఖ్యమంత్రి గారు బిఎస్సి మెగా డిఎస్సి అనుకోండి, 16000 ఉద్యోగాలకు సంతకం పెట్టి అతి త్వరలోనే నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్స్ రాసేదానికి సిద్ధం చేశాం. అలాగే ఏ దేశంలో అయినా రాష్ట్రంలో అయినా కులాలను మతాలను సెన్సస్ ఇస్తారు. ఆ కులం వాళ్ళు ఎందురున్నారు, ఈ కులాలు ఎందురున్నారు. పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక మహోన్నతమైన ఆలోచనతో ముందుకు వస్తున్నారు. స్కిల్ సెన్సస్ అని ఈ రాష్ట్రంలో ఎవరెవరు ఏ విధమైన నైపుణ్యతతో ఏ పని చేస్తే వాళ్ళ జీవన ప్రమాణాలు బాగుపడతాయి, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వచ్చు అని చెప్పి ఈ రాష్ట్రంలో స్కిల్ సెన్సస్ తీసేదానికి కూడా ఈరోజు మా ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇంకొకటి, రైతుల నోట్లో మన్ను కొట్టే విధంగా గత 5 సంవత్సరాల చివరి అంకంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన యాక్ట్ మీ అందరికీ తెలుసు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక చెత్త యాక్ట్ని తీసుకొని వచ్చినాడు. భూమి ఒకటిదైతే దాని మీద అజమాయిషి వచ్చి ఇంకోరికి ఇచ్చే విధంగా తెస్తే మా ప్రభుత్వం ఏర్పడతానంటే క్యాబినెట్ మీటింగ్ చేపెట్టి దాన్ని రద్దు చేయడం జరిగింది. అలాగే ఈ నెల 15వ తారీఖున రాష్ట్రంలో లక్షలాది పేద మందికి, పేద ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఏదైతే ఉందో అన్నా క్యాంటీన్ ఫస్ట్ విడతగానే 100 కేంద్రాల్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మేము ఏమైతే హామీలు ఇచ్చామో దానిలో ముఖ్యంగా మహిళలకు సంబంధించిన మా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, దానికోసం పొరుగు రాష్ట్రాల్లో ఈరోజు కర్ణాటక అయితేనేం, తమిళనాడు అయితేనేం, అలాగే మన తెలంగాణలో ఇక్కడ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తున్న రాడోళ్లకు, అక్కడ మా బృందాలు అయితేనేం, ఏపీఎస్ఆర్టీసీ సంబంధించిన వాళ్ళు మేము పర్యటించి ఈ రాష్ట్రంలో ఆ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టే రోజుడికి ఏ విధమైన తప్పులు దొల్లకుండా మహిళామూర్తులు ఎవరైతే మా ప్రభుత్వానికి చేయూతనిచ్చి ఇంత భారీ మెజారిటీతో గెలిపించారో వాళ్ళ రుణం తీర్చుకునే విధంగా రాబోయే కాలంలో ఈ రాష్ట్రం అంతా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నాం. అలాగే ఇంకో పథకం, ఈరోజు కట్టెల పొయ్యిలు పెట్టుకొని కళ్ళ నిండా నీళ్ళు వచ్చే కాలంలో భారం అయిపోయి కుటుంబాన్ని పోషించుకునే రోజులు కూడా లేవు ఇప్పుడు. అలాంటి తరుణంలో మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా 1 సంవత్సరానికి నేనున్నానంటూ 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తామన్నాం. ఆ పథకాన్ని కూడా దగ్గరలో చేరువ చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. అలాగే ఇంకా ఇసుకానికి వస్తే మీకు చెప్పాల్సిన అవసరం లే, ముఖ్యంగా మనం ఏ ప్రాంతంలో ఉన్నామో, ఈ చిత్తూరు జిల్లా అయితేనేం, పక్కలున్న కడప జిల్లా నుంచి వందలాది వేలాదిగా రోజుకు ఇసుక పక్క రాష్ట్రాలైన బెంగళూరుకు చెన్నై ప్రాంతాలకు తరలిపోయే రోజులు అవైతే ఈరోజు
ఒక్క స్పూన్ ఇసుక కూడా పక్కల రాష్ట్రానికి లేనిపోయే పరిస్థితి ఏర్పాటు చేసినామంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క చిత్తశుద్ధి. ముఖ్యంగా ఫ్రీ ఇసుక అని చెప్పాం. ఈరోజు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రీగా ఇస్తున్నాం. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎక్కడెక్కడ ర్యాంపులు ఏర్పాటు చేసుకొని ఏ నదుల్లో ఇసుక చట్టబద్ధంగా తీవల్లో అవన్నీ తీసిన రోజు తప్పకుండా ఈ ఇసుక పాలసీ అనేది రాష్ట్ర ప్రజలకు చేరువవుతుందని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా నా శాఖ పరమైతే ఏపీఎస్ఆర్టీసీ గురించి మీ అందరికీ తెలుసు. ఏపీఎస్ఆర్టీసీ గత పరిపాలనలో ఇంకా దిగజారిపోయింది. ఎక్కడ ఏపీఎస్ఆర్టీసీ ఒక బస్సు కొనలేదు. అట్లయినా బస్సు కొనలేదంటే పక్కన పెడితే ఉద్యోగస్తులైనా బాగు చూసుకునేడా మహానుభావుడు అంటే అది కూడా లేదు. ప్రభుత్వం ఏర్పాటు అవుతానంటే 2019లో విలీనం చేస్తానని చెప్పాడు గవర్నమెంట్లో. ఆ విలీనం అయితే జరిగింది. ఏ విధంగా విలీనమైందంటే ఆఫ్ బాయిల్ దగ్గర విలీనం చేసేసినాడు. జీతాలేమో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇస్తూ ఉంది, కార్పొరేషను మిగతా కార్యక్రమాలు చేపడతా ఉంది. ఇలాంటి తెలిసి తెలియని పనులు చేసిన ఆ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వేరే. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ సంస్థ మనుగడ కావాలంటే తప్పకుండా ఏపీఎస్ఆర్టీసీకి మా ప్రభుత్వానికి ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న కార్మికులు ఒక కన్ను అయితే ప్రయాణికుడు ఇంకో కన్ను కాబట్టి తప్పకుండా ఇక్కడున్న కార్మికుల సమస్యపై రాబోయే 5 సంవత్సరాల్లో శక్తి వంచన లేకుండా పోరాడేదానికి నేనైతేనే మా ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. అంటే మిగిలిన 2 మొత్తం 3 అది ముందుకు పోనిస్తారా లేకపోతే ఆపేస్తారా? ముఖ్యంగా నిన్న పొంగునూరు నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. చాలామంది సోదరులు నాకంటే సీనియర్లు ఉంటారు, మీడియా మిత్రులు, మీ అందరికీ తెలుసు. మన రాయలసీమ ఎంతో వెనుకబడిన ప్రాంతం. ఎవరైనా రాజకీయ నాయకులు చిత్తశుద్ధిగా పనిచేయాలంటే నిజాయితీగా గుండె నిబ్బరంతో మనకెవరైతే ఓట్లు వేసి గెలిపించారో ఆ ప్రజల కోసం మనం చేయూతని వల్ల అంతే తప్పక మనం రాజకీయంగా ఎదిగేదానికి మన కంపెనీలు బతికేదానికి మనం చేస్తే ప్రజల యొక్క తిరస్కరణకు గురవుతారనే దానికి సాక్ష్యము నిన్న పొంగునూరులో జరిగిన ఇన్సిడెంట్ అని చెప్తున్నా. ఎందుకంటే ఎక్కడైనా రైతు అనేవానికి నీళ్లు కావాలా, ఆ నీళ్లు కావాలనుకున్నప్పుడు ప్రాజెక్టులు కట్టాలా. అట్లా చాలామంది కోట్లాది మంది రైతులు భూములు కోల్పోయింటేనే ఒక నాగార్జున సాగరో లేకపోతే శ్రీశైలం ప్రాజెక్టో అలాంటి ప్రాజెక్టులు కట్టినామంటే ఆ రైతులు ఇచ్చిన భూములతోనే కట్టింటాం. ఆ రోజు ఆ పనులు జరిగితే ఈరోజు పెద్దిరెడ్డి లాంటి మాజీ మంత్రి ఏం చేశాడంటే ఆయన ప్రాంతంలో కొన్ని వందలాది రైతులకు అన్యాయం చేస్తూ ఎక్కడైతే ఆ ప్రాజెక్టు కడుతున్నాడో అక్కడ ఫీజిబిలిటీ లేకుండా కూడా అక్కడ ఉన్న రైతులు భూములు మునకలకు గురవుతున్నా కూడా 2.5 సంవత్సరం పోలీసులు రౌడీలు ప్రహారంతో మీడియా వాళ్ళని కూడా అక్కడికి పోనీయకుండా సుమారు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆవులపల్లి రిజర్వాయర్ కట్టేదానికి ఆయన శంకుస్థాపన చేశాడు. అట్లయినా పూర్తి చేశాడా? లేదు. ఆ సమస్య ఎన్జీటీ దృష్టికి పోయింది. జగన్మోహన్ రెడ్డి గురించి మీకు తెలుసు, ఆయన జైల్లో ఉండి ఏ పని రాష్ట్రంలో మొదలు పెట్టాలన్నా అది కూడా కోర్టుకు పోవాల్సిందే. అలాగే వైజాగ్లో ఉన్న రుషికొండ ఎక్కడైతే ఫారెస్ట్ భూముల్లో కట్టేది ఎన్జీటీకి పోయిందో ఇక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి జరిగింది. అక్కడ రైతులు అడ్డపడ్డారు, ఆ పని ముందుకు జరగలేదు. మా ప్రభుత్వం చిత్తశుద్ధిగా నిజాయితీగా రైతులకు నీళ్ళు ఇవ్వాలంటే ఇంకో రైతు గొంతు మీద కత్తి పెట్టి ప్రాణం తీవడం కాదని తెలుసు మాకు. కాబట్టి తప్పకుండా న్యాయపరంగా అక్కడ రైతులకు జరిగే సమస్యల మీద పోరాడతాం. ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి రైతులందరినీ ఒప్పించి అది జరిగితే ప్రాజెక్టు కడతామే తప్పక కాంపెన్సేషన్ ఇచ్చి లేకుంటే ఆ ప్రాజెక్టు జోలికి పోమని మేము తెలియజేసుకుంటున్నాం. ఫైళ్ళ కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉందని స్పష్టంగా కొంతమంది మీ సహచర మంత్రులు చెప్తున్నారు. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన ఇప్పటివరకు కేసు నమోదు చేయని పరిస్థితి, అంటే పెద్దిరెడ్డిని చూసి ఇప్పటికి భయపడతారా మీ వల్ల? సార్ ఒక అదృష్ట శక్తి ఎవరు అంటే ముఖ్యంగా సార్ నేను ఒకటి చెప్తున్నా సార్, భయపడేది ఏముంది సార్? ఈ నాగరిక ప్రపంచంలో భయపడిచ్చే వాళ్ళు ఉంటారా చెప్పండి? ఎవరు భయపడరు. ఆ రోజు అధికారం ఉండింది మంది మార్బలంతో, వెనకమంటి 50 మంది పోలీసులను పెట్టుకొని గ్రామాల్లో తిరిగినారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే సొంత ఊర్లకు కూడా పొద్దున్న 8:30 వచ్చేసి దర్శనాలు చేసుకొని దేవునికి టెంకాయ కొట్టిపోయే పరిస్థితి వచ్చిందంటే ఎంత దయనీయమైన పరిస్థితి మీరు అందరూ తెలుసుకోవాలా. ఇంకా మదనపల్లి ఫైల్స్ గురించి అయితే సినిమా తీయవచ్చు, ఇప్పుడు చాలా వచ్చినాయి కాశ్మీర్ ఫైల్స్ అని వచ్చిందంటే సినిమా, ఇక్కడ మదనపల్లి ఫైల్స్ గురించి కూడా సినిమా తీయవచ్చు. ఎందుకంటే
మీకు అందరికీ తెలుసు మదనపల్లి అది ఆఫీస్ ఏదైతే ఉందో స్పెషల్ కలెక్టర్ ఆఫీసో డిప్యూటీ కలెక్టర్ ఆఫీస్లో సుమారు 13 మండలాలకు చెందిన రికార్డులు ఉన్నాయి. ఆ 13 మండలాలు ఎవరి పరిధిలో ఉన్నాయి, అక్కడ ఎవరు శాసించారు 5 సంవత్సరాలు అందరికీ తెలుసు. అక్కడ 22A సంబంధించిన అసైన్ ల్యాండ్స్కు సంబంధించిన ఏమైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ రోజు ఆ ఘటనకు 10 రోజుల ముందు ఎవరైతే అక్కడ రెక్కి నిర్వహించిన మాధవరెడ్డి అని ఆయన ఎవరున్నారో, అలాగే ఎంపీకి 30 ఏళ్ళ నుంచి ఎంపీ ఎమ్మెల్యేకి పిఏగా ఉన్న తుకారాము ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారంటే దాంట్లో ఇంక మేము చెప్పేది ఏముంది సార్. తప్పకుండా ప్రజలందరికీ తెలుసు. ఆ విషయంలో అయితే ఎన్నుకాడిపోయే ప్రసక్తే లేదు. ఇంకా పెద్దిరెడ్డి విషయంలో భయం అంటానరా, ఆయన 70 ఏళ్ళు దాటిపోయిన ఆయన చూసి ఎవరు భయపడతారు సార్? ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరు. ముఖ్యంగా గత ప్రభుత్వం చేసిన తప్పులు మేము చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఆ రోజు చట్టాన్ని చేతిలోకి తీసుకొని అందరి గొంతు మీద కత్తి పెట్టినారు కాబట్టి ఎన్ని సీట్లు వచ్చాయో మీ అందరికీ తెలుసు. కేవలం 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా ఆ రోజు వాళ్ళకి దక్కలేదు. మేము ఒకటే చెప్తున్నాం, చట్టం అనేది ఒకటి ఉంటుంది, న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది కాబట్టి ఏవైతే ఆ రోజు వీళ్ళు ప్రజలకు అన్యాయం చేశారో, వాళ్ళ భూములు లాక్కున్నారో, మైన్స్ లాక్కున్నారో, ఆ రికార్డులు తగలబెట్టిన వాళ్ళకైతే చట్టపరంగా చర్యలు అనేది ఉంటాయి. జైలుకు పంపించే విషయం అయితే వాళ్ళు చేసిన తప్పుకు జీవితాంతం ఇంకో జన్మ ఎత్తినా వాళ్ళు జైల్లో ఉండాల. అంతే సార్, రవాణా శాఖలో ప్రక్షాళన చేసే అవకాశం ఉంది, అధికారులు బదిలీ ఉన్నాయి. ఎక్కడైనా కూడా ఒక ప్రభుత్వం అనేది ఏర్పాటైన తర్వాత పైనుంచి కింద స్థాయి వరకు ఎవరైతే గత ప్రభుత్వాల్లో చేతివాటం చూపించారో అధికారుల ట్రాన్స్ఫర్ అనేది ఎక్కడైనా ఉంటుంది. ముఖ్యంగా రూల్స్ ప్రకారం మేము జగన్మోహన్ రెడ్డి ఆగట్టు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రోజు అందరినీ పీకేయడం పెట్టుకోవడం అలాంటివి ఏముండవు. దీనికంటే ఒక లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి రాబోయే కాలంలో ప్రభుత్వంకు సంబంధించిన ఉద్యోగస్తుల విషయాల్లో డిపార్ట్మెంటల్గా ట్రాన్స్ఫర్స్ అయితే ఉంటాయి. ఆర్టీసీ బస్టాండ్ ఏమన్నా ఆధునికం ఎక్కడ, ఎందుకంటే చిన్నపాటి వర్షం పడితే చాలు భారీ స్థాయి కాలువలాగా తిరుపతి ఆర్టీసీ బస్టాండ్. ముఖ్యంగా ఆ దేవదేవుడు వెలిసిన ప్రాంతం ఇది తిరుపతి. ప్రపంచంలోనే నలుమూలల నుంచి ఎక్కువ వచ్చే పిలిగ్రామ్ సెంటర్ ఏదన్నా ఉందంటే తిరుపతే కాబట్టి మేమైతే చిత్తశుద్ధిగా రాబోయే కాలంలో ఇక్కడ యాత్రికులకు ఏవైతే సౌకర్యాలు కల్పించాలో ఆ సౌకర్యాలు కల్పించేదానికి ఈ బస్టాండ్ల విషయంలో అయితే తగిన చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా కొత్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపిన తర్వాత తిరుపతి, విజయవాడ, వైజాగ్, గుంటూరు ఇలాంటి కర్నూలు అలాంటి పెద్ద నగరాల్లో ఎక్కడెక్కడ ఆర్టీసీ బస్టాండ్ పూర్వం పెట్టారో అలాంటివన్నీ రీమాడిఫికేషన్ చేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. సార్, లోకేష్ గారు రెడ్ బుక్లో కొన్ని పేర్లను తొలగించారన్న ప్రచారం జరుగుతుంది, ముఖ్యంగా వల్లభనేని వంశీ. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలామంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అంటే రోజా కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు, అంటే వాళ్ళ పేర్లని తొలగించారా లేకపోతే అలాగే జాగ్రత్త పెట్టుకున్నారు? ఇదంతా నో కామెంట్ అండి. ఒక విషయం చెప్తాను చూడండి, రెడ్ బుక్ అంటే మీ అందరికీ తెలుసు అదేదో కేవలం బుక్ మాత్రమే కాదు. గత 5 సంవత్సరాల్లో ప్రజలపై, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై అందరూ ఒక ఎత్తు అయితే దీనివల్ల ఎక్కువ నష్టపోయింది మా నాయకుడే చంద్రబాబు నాయుడు గారే. ఆయన వయసు, ఆయన అనుభవం కూడా చూడకుండా ఒక చిన్న పెట్టి కేసు పెట్టి ఆయన జైల్లో సుమారు 50 రోజులు పెట్టిన దుర్మార్గమైన పరిపాలన అది. అలాంటి తప్పు చేసిన అధికారులు మా మీదే కాదు, మా నాయకుని మీదే కాదు, ప్రజల కళ్ళల్లో ఎవరైతే కన్నీరు తెప్పించారో వాళ్ళందరికి రాబోయే కాలంలో అయితే శాస్త్ర అయితే జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.